మాకు దీర్ఘం లేకుండా పెట్టింటే శ్రీమత్ సరిపోయింది సార్. స్వామి వివేకానందకి స్వామి వివేకానందకి జై జై మాత జై జై మాత అమర్ హై అమర్ హై వివేకానంద వివేకానంద అమర్ హై అమర్ హై అమర్ హై స్వామి వివేకానంద అమర్ హై మాతరం వందే 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 మాతరం. నా పేరు ఎంఏ వర్షిణి ప్రియ. నేను ఇప్పుడు మీకు కొన్ని సూక్తులు చెప్పబోతున్నాను. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. తనను తాను చిన్నుపుచ్చుకోవడం వలన ఇతరుల బలహీనతల కంటే అతిపెద్ద బలహీనత తను తను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అదే ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. ఈ భూమండలంలో పుణ్య భూమి అనిపించుకోగల దేశం, కర్మానుభావానికైనా ఎక్కడెక్కడ జీవులు అవతరించే దేశం, పరమార్థానికి అభిముఖండంగా ప్రతి జీవి చిత్త చివర మజిలీగా చేరుకోవలసిన దేశం ఏదైనా ఉందంటే అది ఈ భారతదేశమే. వివేకానందకి జై. స్వామి వివేకానందకి జై. స్వామి వివేకానందకి జై. జై భారత్ మాత జై. భారత్ మాత భారత్ మాతకి జై. భారత్ మాతకి జై. 157వ వివేకానంద స్వామి జయంతి ఉత్సవాలని పలమనేరు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమము బాబూజీ విజ్ఞానం బాబూజీ పార్కులో మనం జరుపుకుంటున్నాం. ఈరోజు యువత అంతా చెడు మార్గంలో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో యువతకు ఈరోజు సందేశం ఇచ్చేటువంటి కార్యక్రమంలో వివేకానంద గారి యొక్క బోధనలు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క యూత్ దీన్ని ఫాలో కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్. స్వామీజీ వివేకానందకి జై. స్వామీజీ వివేకానందకి జై. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. జై భారత్ జై. జై భారత్ జై. భారత్ జై. జై భారత్ జై. భారత్ జై. జై భారత్. వివేకానంద భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు, ప్రపంచానికంతా కూడా మార్గదర్శకుడైనటువంటి స్వామీజీ వివేకానంద. స్వామీజీ వివేకానంద ఋషుల రూపంలో ఉన్నప్పటికీ తాను యువకుడే, 39 సంవత్సరాలకే తాను చాలించినప్పటికీ అనంతకాల విశ్వంలో శాశ్వతంగా తన పేరును చిత్రించుకున్నటువంటి మహనీయమూర్తి వివేకానంద. మరుగున పడిపోయినటువంటి భారతీయ సత్ సాంప్రదాయాన్ని మళ్ళీ ఎలుగెత్తి పాశ్చాత్య దేశాల్లో నినదించినటువంటి ఒకే ఒక కళాఖండం వేరి నినాదం స్వామి వివేకానంద. అతని జీవితం కానీ అతని మాటలు కానీ నేటికి ఏనాటికి యువతకు స్ఫూర్తిదాయకంగానే ఉంటాయి. అందుకే అతని యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం యువదిన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జై భారత్ మాత. స్వామి వివేకానంద 157వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున పలమనేరు పట్టణంలో యువజనులందరికీ స్ఫూర్తిదాయకం చేకూర్చాలనే ఉద్దేశంతో బాపు మున్సిపల్ యొక్క గార్డెన్ ఎందు సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశానికి అందరూ పూర్వ ప్రజలు అందరూ వచ్చారు, చాలా సంతోషమైంది. నిజమైనటువంటి విశేషం ఏంటంటే భువనేశ్వరి విశ్వనాథ్ దత్తకు జన్మించినటువంటి మన యొక్క స్వామి వివేకానంద 1863వ సంవత్సరం జనవరి 12వ తారీఖు జన్మించాడు కాబట్టి ఆ రోజు నుంచి కూడా నేటి వరకు కూడా అతని యొక్క జీవిత చరిత్ర ఉన్నది. అతను లేడనేటువంటి ఉద్దేశం లేకుండా మనలోనే ఉన్నాడు. ఎందుకంటే యువత అంతా కూడా తూగుతూ నిద్రలో ఉంది. ఆ యువతను లేపడానికే ఆ యొక్క యువజన సంఘము యువజన ప్రోత్సాహము యువజన ప్రోత్సాహాలు అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు కాబట్టి ప్రపంచ దేశాల్లోనే పేరెందుకున్నటువంటి మన యొక్క మహానుభావుడు యొక్క స్వామి వివేకానంద. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చికాగో నగరంలో మన వాళ్ళు అందరూ మాట్లాడేటువంటి మత దీని సామరస్యాన్ని గురించి అతను చెప్పినటువంటి వాక్యం అందరూ కూడా జెంటిల్మ్యాన్ అన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా లేడీస్ అండ్ జెంట్స్ అన్నారు అంతే వాళ్ళు.
ఇతను చాలా ఆలోచన చేశాడు. ఏంది లేడీస్ అండ్ జెంట్స్, లేడీస్ అండ్ జెంట్స్ అంటారు వీళ్ళు, విచిత్రంగా ఉందని. ఇతని ప్రసంగము 26వ నెంబర్ ఇంది, 26వ నెంబర్ వచ్చేంత వరకు చాలా వెయిట్ చేశాడు. తర్వాత అతని యొక్క ఉపన్యాసానికి సమయం వచ్చినప్పుడు ప్లీజ్ యు ఆర్ ఓన్లీ ద 5 మినిట్స్ ఫర్ ద స్పీకింగ్ అన్నారు. 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడడానికి నీకు వీలు లేదన్నటువంటి అప్పుడు సరే వెరీగా చాలా ఆలోచన చేశాడు వివేకానంద స్వామి. నేరుగా స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత ఆలోచన చేసిన తర్వాత నా యొక్క సోదరి సోదరీ మణులకు, నా యొక్క సోదరులకు, నా యొక్క ఆత్మీయులకు అన్నటువంటి పదంలోనే ఒక 2 నిమిషాలు కరత్తవల ధనాలతో ఆ యొక్క సమావేశం కదా మారుమోగింది చికాగో నగరంలో. కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు 2 నిమిషాలు, ఏమి ఇతను అన్నటువంటి భాష ఏంటి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు చర్చించుకున్నారు. అంటే నా సహోదరులు అన్నదమ్ములు అక్కచెల్లెండు అన్నటువంటి భాష వీళ్ళని ఏమన్నారు, లేడీస్ అండ్ జెంట్స్ అంటే మనమంతా శుద్ధ పనికిరాని యదవులు, ఇతను మాట్లాడేటువంటి భాష ఎంత మృదు మధురంగా ఉందన్నటువంటి ఉద్దేశంతోనే అతను చాలా హైలైట్ అయినటువంటి అతను ఆ 5 నిమిషాలు కాకుండా అతని యొక్క వాగ్దాటిని కొనసాగిస్తుంటే కూడా కరతాళ ధ్వనాలతో జనించి మన దేశము యొక్క అవన్నతిని చాటి చెప్పినటువంటి వ్యక్తి యొక్క వివేకాన్ని. కాబట్టి ఇప్పుడు కూడా మనందరం కూడా అదేవిధ స్ఫూర్తితో ఇతర దేశాల్లో కూడా పోయి డబ్బుల కోసమే కాకుండా మన సాంప్రదాయాన్ని కూడా ఇతర దేశాలకు చాటి చెప్పాల్సిన యువతకు ఎంతైనా ప్రాముఖ్యతని ఇందు మూలంగా మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, మహర్షి స్వామి వివేకానందాకి, మహర్షి స్వామి వివేకానందాకి. ప్రాపంచిక దేశాల్లో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పునఃస్థితికి తీసినటువంటి మహర్షి స్వామి వివేకానంద, అతడు ప్రపంచ కార్మిక మహాసభలు చికాగోలో జరిగినప్పుడు ఆయన తన ఉపన్యాసాన్ని అనర్గంగా ఇచ్చాడు. అయితే ఆయన ఒక పాయింట్ చేశాడు, పాయింట్ నోట్ చేశాడు ఏమిటంటే భారతీయ ప్రపంచ ధార్మిక గ్రంథాలన్నీ ఒకదానిపైన ఒకటి పెడుతున్నప్పుడు భగవద్గీతని కింద పెట్టి పైన మిగతా గ్రంథాలని పెట్టాడు. అప్పుడు దాన్ని ఎట్లా వివేకానంద దాన్ని సమర్థించాడంటే, అయ్యా ప్రాపంచిక దేశాల్లో ఉండేటువంటి అన్ని మతపరమైనటువంటి ధార్మిక గ్రంథాల్లో భగవద్గీత బేస్ ఫౌండేషన్ అది భూమిక కాబట్టి అది ప్రపంచ దేశాలకంతా మూలసూత్రం ఈ భగవద్గీత అని చెప్పి భారతదేశం యొక్క ప్రాశస్త్యాన్ని చాటి ప్రపంచ దేశాలకు చెప్పినటువంటి మహాయోగి స్వామి వివేకానంద. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే.